పాఠశాలలో అన్నదానం. నేడు పట్టణంలోని దీన్దయాళ్ నగర్లోని డ్వాబ్ చే నిర్వహించబడుతున్న అంధుల పాఠశాలలోని విద్యార్థులకి అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, సుజాత కుమార్తె, గుమ్మి అనిష్మారెడ్డి, రాజా అర్జున్ రెడ్డికి కుమార్తెనిచ్చిన సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డ్వాబ్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాఠశాలకు వచ్చి భోజనం కల్పిస్తున్నందుకు మేము చాలా అదృష్టం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పాప, మా అమ్మాయి గుమ్మి అన్మిషారెడ్డి, భర్త రాజార్జున్ రెడ్డి వాళ్ళకి ఒక కూతురు పుట్టింది, రాహా అర్జున్ రెడ్డి. ఆ సందర్భంగా ఈ బ్లైండ్ స్కూల్కి వెళ్ళి భోజనాలు పెట్టాలనే సంకల్పం వారిది. వారి ఇక్కడికి రాలేరు, హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి నేను వచ్చి ఇక్కడ వీరికి భోజన ఏర్పాట్లు చేయిస్తున్నాను. సారు ఈ స్కూల్ని పెట్టి ఇన్ని ఏళ్ళుగా ఇంత చిన్నగా మొదలుపెట్టి ఇంత పెద్ద స్కూళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఎంతో కష్టపడి ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు సారు దీన్ని కొన్ని కారణాల వల్ల దీన్ని వేరే వాళ్ళకి అప్పజెప్తున్నందుకు సారు కూడా చాలా విచారిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే వారి జీవితంలో సగభాగం ఈ పాఠశాలకే అంకితం చేసినట్టుగా చేసిండ్రు కాబట్టి వారికి జీవితంలో చాలా మేలు చేయాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా సేవలకు కూడా కొనసాగించాలని నా దేవునితోనే ప్రార్థిస్తూ. సుజాత గారికి, కరుణాకరెడ్డి గారికి మనవరాలు పుట్టినందుకు వారికి శుభాకాంక్షలు చెప్తూ, మేడం ఇది 30 ఏళ్ళగా నేనైతే రిటైర్డ్ ఉద్యోగిని, మా మేడం మీ ఇద్దరు కొలీగ్స్, బడి నడపడానికి మాకే ఇబ్బంది లేదు, సంఖ్య లేదు, ఎందుకంటే మా జన్మాంతుల సంఖ్య తగ్గిపోయింది, ప్రభుత్వాలు కూడా చట్టాలు మార్చినాయి, ఎక్కడంటే అక్కడ చదువుకోవచ్చు అని వాళ్ళకు ఒక స్పెషల్ టీచర్ నియమించింది తప్ప మేము దురుద్దేశంతో ఏం పనిచేయడం లేదు. కాకపోతే మేడాన్ని ప్రతి బర్త్డే సందర్భంగా హైదరాబాద్లో మేము స్టేట్ ఆఫీస్ పెట్టుకున్నాం, ఇక్కడ కూడా మా ఆఫీస్ ఉంటుంది. వచ్చే సంవత్సరం ఇదే ఫస్ట్ జన్మదినం, మా అందుల మధ్యలోనే ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఫస్ట్ బర్త్డే కూడా మా అందులందరి మధ్య జరుపుకోవాలని మేడాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.